రేయ్ వీడియో వచ్చింది ఇంకా నువ్వు లైక్ ఎందుకు కొట్టలేదురా మరి నువ్వు ఎందుకు షేర్ కొట్టలేదు ముందు నువ్వు కామెంట్ ఎందుకు పెట్టలేదు చెప్పరా ముందు నువ్వు సబ్స్క్రైబ్ కొట్టలేదో చెప్పరా రేయ్ 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 ఆపండిరా ఎందుకు గొడవలు మీకు కావాల్సిన లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లే కదా అడిగితే ఆడియన్స్ చేస్తారరా ఎందుకంటే ఆడియన్స్ మంచోళ్ళు ఏమి ఇచ్చాం వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలేగా అందుకే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేస్తారు సత్యం ఇక్కడ నాగరికత జాడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకు ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయో చూస్తాను ఇంకో రెండు బజ్జీలైవే అబ్బబ్బబ్బా వస్తున్నానురా ఇదిగో పొద్దున్నే లేపి ఈ రోజు టిఫిన్ మైసూర్ బజ్జీ అంటే ఓ ఎక్సైట్ అయిపోయింది ఈ చూస్తేనేమో ఎలా గెలిచినాయి అసలు వీటిని బజ్జీలని ఎవడన్నా అంటారా హోటల్లో వేసినట్టు గుండ్రంగా వేయచ్చు కదా ఇంట్లో చేస్తే ఎలానే వస్తాయరా తింటే తిను లేదంటే మానే ఆ మానేయడా అలా ఎందుకులే ఇంకో నాలుగు కట్టుకొచ్చే లోపల మనకు ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం నేను కూడా ఇలా అడవుల్లో దూరి బేర్ గిల్స్ లో అడ్వెంచర్లు చేస్తే ఎంత బాగుంటుందో దీని రుచి ఉప్పగా ఆరెంజ్ ఎగ్ లా ఉంటుంది ఏరా డాక్టర్ బాబు వంటలక్క మళ్ళీ వచ్చారా నువ్వు నీ డాక్టర్ బాబు ముందొచ్చి ఇలా చూడు మా బేర్ గిల్స్ పచ్చి పురుగులు ఎలా తినేస్తున్నాడు చిచ్చి చిచ్చి ఏంట్రా ఈ చండాలం ఎవడాడాలా పురుగులు తినేస్తున్నాడు వాళ్ళమ్మ వాడికి ఇంట్లో అన్నం పెట్టదా ఆడి తింటాం అనంలా కాదు దట్టమైన అడవుల్లో మనుగడ సాగించాలంటే అలాంటివే తిని బతకాలి చూడమ్మా ఈ రోజుకి ఇదే నా పురుగు చిచ్చిచ్చి చండాలం వెదవా వాడిని చూసి నువ్వు కూడా నేర్చుకోకు అయినా అడవిలోకి వెళ్ళినప్పుడు అలా చేతులు ఒప్పుకొని పురుగులు తినే బదులు ఇంట్లోనే ఉప్మా వండుకొని డబ్బాలో పట్టుకెళ్లొచ్చుగా నీలాట అమ్మ కొత్త బేర్ గిల్చుకుంటుంటే ఆడ అడవుల్లో బేర్లు వెనకాల తిరగడం మానేసి సిటీలో బోర్లు వేసుకుంటూ ఉండేవాడు బేర్ గిల్స్ ఉప్మా అయిటద్దంట క్రికెట్ ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నాను ఇప్పుడు ఎందుకురా ఎండలో క్రికెట్ ఎండలోనే ఆడతారమ్మా వర్షాలు పడేటప్పుడు ఆడతారా ఇది పోనీ క్యాప్ అయినా పెట్టుకొని వెళ్ళరా ఆ ఈడో టెండూల్కరో గవాస్కరో క్యాప్ పట్టుకెళ్ళి కప్పులు పట్టుకొచ్చేస్తాడు క్రికెట్ లేదు వికెట్ లేదు ఇంట్లో కూర్చొని చదువుకో సండే కూడా చదివేటండి బండిని ఆడకుండా వదిలేసావు అనుకో ఎలా బోరుకు వచ్చేస్తుందో సండే కదా అని చదవలేదు అనుకో బుర్రలో నారాలన్నీ గడ్డకట్టేసి మన బ్రెయిన్ కూడా అలాగే బోరుకు వచ్చేస్తుంది కాబట్టి ఇంట్లో కూర్చొని పుస్తకాలు తీసి చదువు సండే కూడా ఆడుకునేవరా అబ్బా నా కొడుకెంత మంచోడో చెప్పిన మాట వెంటనే వింటాడు లక్ష్మి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను ఏం చదువుతున్నావురా భౌతిక శాస్త్రంలో బొమ్మలు ఇగో నువ్వు కూడా చూడు ఒరే ఒరే చదువుతానన్నావు కదరా అది నాన్నగారు ఉన్నప్పుడు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయారుగా నేను కూడా గ్రౌండ్ కి వెళ్ళిపోతున్నా బాయ్ ఎల్లెల్లు మీ నాన్నగారు ఆఫీస్ నుంచి రాని నీ పని చెప్తాను ఆ చెప్పకుండా చెప్పా నీ పోపుల డబ్బా నేను డబ్బులు తీసుకున్నానే బాయ్ పోపుల డబ్బాలో పెట్టినవి కూడా తీసేసావా అర్జెంట్ గా ప్లేస్ మార్చేయాలి తారా తెల్లిగా తెయ్యే తెల్లిగా ఇయ్యాలా ఇదేమన్నా అల్లికాయలు ఆట అనుకున్నావేంటి ఆడితే ఆడి లేకపోతే పక్కన ఫీల్డింగ్ చేయి తొద్దు సర్లే టాప్ సైడ్ తెయ్యి అక్క ఆఫ్ సైడ్ ఉండి బాడీ మీకు వేస్తాం మళ్ళీ గ్రౌండ్ కి రాడు గొంగుడు దూకుళ్ళు ఆడదాం లేకపోతే గ్రౌండ్ కి వచ్చి ఏమాడదాం అంట బేటి క్రికెట్ ఆడదాం తక్కువ మంది ఉన్నాం కదా షార్ట్ పిచ్ ఆడదాం రే తత్తి ఉంగోరా తేనా తేను తొంగను నిన్న ఎవడో తొంగమనలేదు తొంగమన్నాను ఉంగెత్తులు తన్నే తొంగతంటారు ఇది ఎవరికి తుక్కుతి ఆ ముక్కు ఇది మీదిరా ఇది ఎవరికి రే నాకు నాకని చెప్పు తాకంటున్నాడంతే కష్ట అయి ఉంటది తాకు తెప్పెత్తుకుంటాను తాకు నాకే వాకు లాస్ట్ నీదే తది టస్ట్ తాదా తాదు గారా అంకుల్ నేను ఆడతాను రారా బాల్ అందించడానికి ఎవడు లేడు అనుకున్నా కరెక్ట్ టైం కి వచ్చావు ఇది ఎవరికరా తా తంజాతి పంజా నీది ఇది ఇంకైపోయింది అదే ఫస్ట్ వెళ్ళండి వెళ్ళండి ఫీల్డింగ్ వెళ్ళండి ఎక్కడ కూడా తేనే తాస్ట్ తుండు ఈ తోరకి తోరకరేత్తను మావా
వస్తుంటే మధ్యలో మా నాన్న బెహడహే సర్లే రెండు ఆడదాం. ఏంటి ఆడేది, లాస్ట్ వచ్చావుగా, నీదే లాస్ట్. అలా ఎలా వద్ది, మళ్ళీ పంటలేయండి. అలాగే ఉండదమ్మా, లాస్ట్ వచ్చినడే లాస్ట్ ఆడాలి. ఎరముక్కు మన గల్లీ రూల్స్ ప్రకారం అయితే అంతే. మావా నువ్వు కూడానా? నాకేం సంబంధం లేదు, నేను మాత్రం థర్డ్. నాకే లాస్ట్ ఇస్తారా? లాస్ట్ అంటే మరి ఫస్ట్ బౌలింగ్ నాకేగా. ఆ నీదే. థ్యాంక్ యూ. రే తత్తి బాలీరా. తీదు కూడా తెవ్వరు, తీదుగా. ఫస్ట్ ఓవర్ రైటా మీడియం ఫాస్ట్. ఎయ్యి మాకేమన్నా భయం ఏంటి? జయ్యి మొహమ్మద్ సిరాజ్. జయ్యి డేవిడ్ వార్నర్. అయ్యా అబ్బా, అయ్యా గోర తగిలిందా? లేదు లేదు. ఇగో ఫీల్. ఎరా గోర బానే ఉందా? పిచ్ బౌన్సీగా ఉంది కాబట్టి తగిలింది. నెక్స్ట్ బాల్ సిక్సే. ఆహా సరే కాసుకో. నువ్వు వేసుక. ఏ ఏంట్రా నొప్పెడుతున్నట్టుంది? గులాబ్ జాములు గలగలలాడిపోయాయి. దగ్గరలో శోభన ఉందన్న సెంటర్ పాయింట్ ఏం చేస్తున్నావు కదా? ఇదిగో తీసుకో బొక్కల బ్యాట్, నువ్వే ఆడుకో, నేను బౌలింగ్ వేస్తాను. అది దెబ్బ పడితే గానీ దారిలోకి రారు. రే నీకు తిన్నంగా బౌలింగ్ వేయడం వచ్చా? చూసుకుని ఫుల్ టాస్ అయ్యి టచ్ సిక్స్ వెళ్ళిపోవాలి. టాస్ కాదురా, నీకు బేస్ పగిలిపోయే బాల్ వేస్తా. కామెడీ కుల వంశోద్ధారకుండి, నీ మీద బాలాస్త్రం వేస్తున్నా. కాసుకో. అమ్మ కళ్ళు మూసుకుని గుడ్డు గుడ్డు పెద్దాం, అయితే చొక్క లేకపోతే బొక్క. సిక్స్ ఒళ్ళు రుద్దుకునే లక్ష్యం కాదు సిక్స్ అవడానికి. ఇది లాంగ్ పిచ్ కాదు, షార్ట్ పిచ్. బాల్ బయటకు కొడితే అవుట్. టూచ్, అది ముందు చెప్పాలి. సింక్ లో పీచ్. నువ్వు కూడా ముందు రావాలి, మూసుకొని వెళ్ళి తీసుకురా. నేను ఎందుకు తీసుకొస్తాను? నీచులారా. Few moments later. ఎక్కడ సచ్చిందిరా బాబు ఈ బాల్? ఇప్పుడు ఈ తుప్పల్లో ఎంతసేపు అని ఎత్తకాలి? ఇక్కడ బాల్ కనిపించట్లేదురా, కొంచెం వచ్చి హెల్ప్ చేయొచ్చుగా. హెల్ప్ లేదు పలప లేదు, సరిగ్గా అక్కడే ఉంటది. మనం ఇక్కడ ఉంటే ఇటు ఎలాగే పిలుస్తా ఉంటాడు. అదండి నిమ్మసాడ ఐస్ వద్దాం. పేరుకేమో బెస్ట్ ఫ్రెండ్స్, కానీ బాల్ ఎత్తడానికి కూడా హెల్ప్ చేయరు. లడ్డూకా బాల్స్ ఎంత ఏరియా అంతా ఎదికేసాం, కానీ బాల్ ఎక్కడ కనపట్టలేదేటి? అసలు ఏ బొక్కలో పడ్డావే నువ్వు? అబ్బా ఎండలో నిమ్మసాడ తాగితే భలే ఉంటదిరా. ఎంత కుళ్ళితే అంత టేస్ట్ రా. ఏడు రైడు, ఇంతకు ముందు బాలే కనిపించట్లేదు, ఇప్పుడు ఈడు కూడా కనిపించట్లేదు. ఒరి బాబు ఏంట్రా బాబు, ఈడు అలుగులు మాస్టర్ గాడు. చీ ఇలాగైతే నేను మీతో క్రికెట్ ఆడను రేపు నుంచి. అవునవును, ఈ ఎండలు ఆడితే ట్యాన్ అయిపోతాం. అసలుకే మొన్న ఫేస్ రివీల్ కూడా అయింది. పద పద సాయంత్రం వచ్చి ఆడుకుందాం. ఎక్కడ్రా బొక్కల మనగాడు? పొద్దున్నే బాల్ ఎట్టుకుని వెళ్ళిపోయాడు, సాయంత్రంలో టైంకి రావాలిగా. అర్జెంట్ గా ఫోన్ కొట్టు. అందరూ డబ్బులు వేసి 60 రూపాయలు కొన్నాం, 100 రూపాయలు కూడా వేయలేదు. అలానకి ఫోన్ కొట్టు. హలో మాయ్యా. చెప్పరా కుయ్యా. మనగాడి ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది, ఓసారి అడిగి ఫోన్ ఇస్తారా? ఫోన్ ఇవ్వడానికి నేనేమాడు పీయని కాదు, పీజేని. అవును ఆడు క్రికెట్ ఆడడానికి మీ దగ్గరికి వచ్చాడంటగా, మళ్ళీ నాకు ఫోన్ చేసి అడుగుతారేంటి? లేదురా, సరిగ్గా చూడండి, ఆ గ్రౌండ్ లోనే ఏదోళ్ళతోనూ గోళీలు ఆడుతూ ఉంటాడు. ఏదోన్నారు అదో. ఏ దారి మర్చిపోయా? కిడ్నాప్ చేయడానికి ఆడేమన్నా కన్నెపిల్ల, ఊరిపోయిన బందిపిల్లలా ఉంటాడు. బాల్ పావడ్చినట్టు ఉన్నాడు, ఎక్కడ డబ్బులు అడుగుతామని ఫోన్ కట్టేసి ఉంటాడు. మరి ఆ బాల్ డబ్బులు ఆయనే కదా ఇవ్వాలి, అందుకే ఇంట్లో ఉన్నా లేడని సొల్లు చెప్పిస్తూ ఉంటాడు. బేట ఏక్ నెంబర్ అయితే బాబు దశ నెంబర్. రే తత్తి నువ్వు వికెట్లు బాదు, పదరా ముక్కు, మనం వెళ్ళి మొక్కలకు నీలో సొద్దాం. ఒరే ముక్కు, మొక్కల మీద గోళ్ల మీద ఎత్తంటే మనం కుక్కలు అని ఫీలింగ్ వస్తుందిరా. ఈ బొక్క చూడు ఎంత విశాలంగా ఉందో, దీంట్లో పోద్దాం. వన్ సెకండ్. జిప్పిప్పే ముందు నీకు ఛాలెంజ్, మనం వేసేది కరెక్ట్ గా బొక్కలోనే పడాలి. బొక్క దాటి ఒక్క చొక్క బయటపడ్డా ఓడిపోయినట్టే, బెట్ట 10 రూపాయలు. మరి అదే ఛాలెంజ్ అంటే. 3, 2, 1, స్టార్ట్.
ఎక్కడున్నా ఏంటిది? ఆ పక్క బయట పడిపోయింది. ముక్కును అవుట్. ఈ వాయిస్ ఏంటి? గోరగాడలా ఉంది. రే గోరా, ఏంటి మనుగడ పిలిచినట్టు అనిపించింది? మన భ్రమ అయి ఉంటదిలే. ఒరే మామా, మనుగడ వాయిస్ లా కాదు, మనుగడ వాయిసే. నీకు కూడా అనిపించిందా? ఏ చెట్టు వెనకాల తొప్పల వెనకాల దాకొని ఆట పట్టిస్తున్నట్టు అన్నాడు. రే మన రే గోరా, అదే నాకు కూడా అర్థం కావట్లేదు. బొక్కలంజ బొక్కలంజ ఎందుకు వస్తుందిరా? లోపల ఉన్నావారా? అది కన్ఫర్మ్ చెయ్యాలంటే ఒకటే దారి. ఇది మనుగడ వాయిసేరా? ఆడే మొన్న నాన్న బెల్ట్తో కొడుతున్నప్పుడు కూడా ఇలాగే అరిచాడు. ఏంటి అన్నం తింటావా? ఒరే అంత కిందకెళ్ళి తిన్నాలేట్రా అన్నం. ఏ పైన ఉంటే మేము తినేస్తామనా? ఒరే అది అన్నం కాదురా, అది అన్నం. ప్లీజ్ రా, నన్ను పైకి రాగంటారే. పైకి పోయేలా ఉన్నాడంటే మరంత బొక్కలో కాలాడుద్దేటి, పక్కా పోతాడు. ఒరే మను, ఇంతకీ బాల్ దొరికిందా? ఒరే చచ్చిపోయేలా ఉంటే బాగుంటావేట్రా, పైకి లాగండిరా, ప్లీజ్ రా. ఈ సగం సగం వినబడుతుంటే మనం మాత్రం ఏం చేయగలంరా? కొన్ని ఫోన్ చేసి మాట్లాడదామంటే సిగ్నల్ కూడా అందట్లేదు. ఏంటది? దారపుండ ఏ కలర్? ఇదిగో ఇప్పుడు అగ్గిపెట్టుకి దారం కట్టి లోపలికి వదిలేమనుకో, ఇటు పక్క అగ్గిపెట్టి నుంచి మనం మనుగడితో మాట్లాడచ్చు. వాట్, ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, సిమ్ అక్కర్లేని ఫోన్ రా ఇది. ఎక్కడ మనకు సుద్ర పూజలు శాతపళ్ళతోనే సరిపోయింది, ఆత్మలతో తప్ప అగ్గిపెట్టిలతో మాట్లాడలేదు. సరే ఇప్పుడు చూడు. రే రే రే, ఒకసారి ఆగు. అబ్బా రే, రాళ్ళతో కొడతారేట్రా రే. బతికే ఉన్నాడు. సర్లే బాయ్, కన్ఫర్మేషన్ కోసం వేసాం. రే మన అగ్గిపెట్టి దొరికిందా? అగ్గిపెట్ట. రే అగ్గిపెట్టేట్రా, తోడేయండిరా, నన్ను పైకి లాగండిరా, ప్లీజ్ రా, మీ కాళ్ళు అట్టుకుంటానరా. ఈడొకడ ఏం మాట్లాడతాడు ఈడికి అర్థం కాదు. రే ఇంకా కింద దింపు. అగ్గిపెట్టి ఫోను మామా. రే మామా, నువ్వు రారా, నువ్వు వచ్చి చూడు. రే మన లోపలంతా ఎలా ఉందిరా? నేనేమన్నా బ్యాంకాక్ మలేషియాకి వచ్చానేట్రా, బావిలో పడ్డానరా, బయటికి లాగండిరా ప్లీజ్. అందుకేరా ఈ అగ్గిపెట్టి ఫోన్ వేసాం. ఒరే ఈ అగ్గిపెట్టి ఫోన్ వేసే బదులు ఏదో ఒక తాడు వేయచ్చు కదరా, అది పట్టుకుని బయటకైనా వద్దును. నాకు వచ్చింది కానీ తాళ్ళు లేదని చెప్పలేదు. ఒరే మామా, ముందు మీరు కొట్టుకోవడం ఆపి నన్ను పట్టుకుని పైకి లాగండిరా. ఏంటి నా ప్రాణాలా? రే ఏదో చేయండిరా. రే మన నీ నాన్న చేశాడురా. హలో అంకుల్. ఎక్కడ సచ్చారా అదవల్లారా? ఇంతకీ మనుగడ ఎక్కడ? మధ్యాహ్నం తినడానికి కూడా రాలేదు. ఇక్కడే ఉన్నాడు అంకుల్. ఏది, ఒకసారి ఫోన్ అదోకే. అంటే మేము పైన ఉన్నాం అంకుల్, ఆడి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాడు. అయితే కిందకి వెళ్ళి ఫోన్ ఇవ్వు. మేం కిందకి వెళ్ళాం అంకుల్. పురాణే పైకి రమ్మను. ఆడు పైకి రాలేడు అంకుల్. అబ్బా ఇంతగాడు ఎక్కడ ఉన్నాడు కరెక్టా చెప్పు. మనుగడు బోర్బావులో పడిపోయాడు అంకుల్. బోర్బావులో పట్టాడా? ఎక్కడ? మన కాలనీ గ్రౌండ్ లో అంకుల్. ఇంతకీ గొయ్యి చిన్నదా పెద్దదా? దారానికి అగ్గిపెట్టి కట్టి కిందకేసాం అంకుల్. ఒక నాలుగు దారపుండలు అయిపోయి నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ ఓ 100 అడుగులు లోతు ఉంటది. 100 అడుగులా? నేను వస్తున్నాను, ఉండండి. మామా ఏదో చేసి పైకి లాగండిరా. 100 అడుగులు అంటే మన వల్ల కాదు, రెస్క్యూ టీమ్ ని పిలాల్సిందే. వందడుగుల బోరుబావిలో పడి చిక్కుకుపోయిన బాలుడు, అంత లోతులో ఆక్సిజన్ అందడం కూడా కష్టమే అంటున్న నిపుణులు, సంఘటనా స్థలానికి బయలుదేరిన రెస్క్యూ టీం, మరి బాలుడు పైకొస్తాడా లేక పైకి పోతాడా?
తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి ఫన్ మోజీ ఛానల్.